टोक्यो ओलंपिक्स लो भारत को मिश्रम फलितालु कनिपिस्तुन्नायि। लवलीनाकु पथकं कन्फर्म कागा मेन्स हाकी बॉक्सिंग हेवीवेट विभागाల్లో पथकं ఆశలు చిగురిస్తున్నాయి। అయితే తుదకంటూ పోరాడితే కానీ పథకం దక్కే అవకాశాలు లేవంటున్నారు క్రీడా పండితులు। భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది। టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది। బ్రిటన్ జట్టు ఐర్లాండ్ ను 2-0 గోల్స్ తేడాతో ఓడించడంతో భారత్ క్వార్టర్ ఫైనల్ లో ఆడే అవకాశం దక్కినట్లయింది। 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్ కు చేరుకుంది। ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే। టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు మొదటి 3 మ్యాచ్ల్లో ఓటమి పాలై చివరి 2 మ్యాచ్లు గెలిచి క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది। 6 పాయింట్లతో గ్రూప్ ఏలో 4వ స్థానంలో నిలిచింది। అయితే గ్రూప్ ఏలో చివరి మ్యాచ్ ఐరాన్ బ్రిటన్ మధ్య జరిగే పోటీలో బ్రిటన్ గెలుపోటములపై భారత మహిళల జట్టు భవితవ్యం ఆధారపడినట్లయింది। ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం సాధించే దిశగా అడుగేసింది। మహిళల డిస్క్ త్రోలో భారత క్రీడాకారిణి కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది। క్వాలిఫికేషన్ రౌండ్ లో కమల్ ప్రీత్ 64 మీటర్లతో 2వ స్థానంలో నిలిచింది। దాంతో ఆమె ఫైనల్ కు చేరింది। మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీమా పూనియా 16వ స్థానంతో సరిపెట్టుకుని ఇంటి ముఖం పట్టింది। ఇక ఇవాల్టి మ్యాచ్ల విషయానికి వద్దాం। సూపర్ హెవీ వెయిట్ పోటీల్లో శరత్ కుమార్ భారత్ తరఫున తలపడనున్నాడు। సాయంత్రం మెన్స్ హాకీ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు గ్రేట్ బ్రిటన్ తలపడనున్నాయి। సాయంత్రం సింధు కీలకమైన సెమీస్ ఆడనుంది। సెమీస్లో జియాతో తలపడనుంది సింధు।